నమస్తే, నేను సావిత్రి. వెల్కమ్ టు మన ఛానల్ సావిత్రి వంటలు. ఈరోజు నేను చిల్లీ పన్నీర్ చేశాను ఇంట్లోని. చాలా బాగుంటుంది, ఇది చాలా టేస్ట్గా వస్తుంది. బయట రెస్టారెంట్లో దొరికితే ఎలాగుంటుందో అలాగే సేమ్ ఇంట్లో కూడా ఈజీగా టేస్టీగా మనం చేసుకోవచ్చు. ఇది ఈరోజు నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. చాలా ఈజీగా, చాలా పన్నీర్ మాత్రం చాలా జ్యూసీగా చక్కగా వస్తుంది. చాలా బాగా చేసుకోవచ్చు ఇంట్లోని. ఇది ఎలా చేశానో ఈరోజు చూపిస్తాను. ఈరోజు రెసిపీ చిల్లీ పన్నీర్ అన్నమాట. దాని గురించి నేను వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవి ఉల్లిపాయ రెక్కలు అనమాట, రెక్కల్లాగా చేశాను. ఉల్లిపాయను కట్ చేసి పెద్ద ఉల్లిపాయ ఒకటి, అలాగే ఒక క్యాప్సికం, సిమ్లా మిర్చి ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే ఒక స్పూను వెనిగర్, ఒక స్పూన్ సోయా సాస్ తీసుకున్నాను. దీని గురించి ఒక 2 స్పూన్ల వరకు టమాటా సాస్ ఇది, అలాగే 1 స్పూన్ వరకు మైదా తీసుకున్నాను. అలాగే కార్న్ఫ్లోర్ ఇది 2-3 స్పూన్లు మనకు అవసరం ఉంటుంది ఇందులోని. ఇది అమూల్ పన్నీర్ ఇది. ఈ అమూల్ పన్నీర్ తోటి నేను ఇప్పుడు చిల్లీ పన్నీర్ తయారు చేస్తాను. వీటిని మనం పన్నీర్ని తీసుకొని ముక్కలుగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అన్నమాట. మరి అంత పెద్దవి కాకుండా ఒక మీడియం సైజు ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి, క్యూబులుగా కట్ చేసుకోవాలి. వీటిని చాలా స్మూత్గా ఉంది పన్నీరు అమూల్ది అన్నమాట. ఇది చూసారు కదా, ఇలాగా మనం కట్ చేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని. ముక్కలు చెదిరిపోకుండా చక్కగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని. చూసారు కదా, పన్నీర్ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అలాగే ఈ చిల్లీ సాస్ గురించి, మనం రెడ్ చిల్లీ సాస్ గురించి నేను 2 స్పూన్లు కాశ్మీర్ మిర్చిది తీసుకున్నాను. 3 స్పూన్ల వరకు నీళ్లు కలుపుకొని సైడ్ ఉంచుకోవాలి. ఇది మంచి కలర్ వస్తుందన్నమాట చిల్లీ పన్నీర్కి. మనం వేరేగా కలర్ వేయక్కర్లేదు. కాశ్మీర్ మిర్చి కారంతో, కారం ఎక్కువ ఉండదు కానీ కలర్ బాగా ఉంటుంది. ఇలాగ చిల్లీ సాస్ తయారు చేసుకోవాలి. చేసుకొని సైడ్ పెట్టుకున్నాను. అలాగే పన్నీర్ ముక్కల మీద 1 స్పూన్ వరకు మైదా వేసుకోవాలి. అలాగే కార్న్ఫ్లోర్ కూడా 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ప్రతి పన్నీర్ ముక్కకు కూడా ఈ పిండిలు 2 చక్కగా పట్టేటట్టుగా మనం ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిల్లీ సాస్ మనం కలుపుకున్నాం కదా కారం గుండతోటి, అది 2 స్పూన్ల వరకు వేసుకుంటే పన్నీర్ ముక్కలు చప్పగా ఉండదు, కొంచెం ఉప్పు ఈ కారం పడుతుంది. ఈ 2 కూడా వేసుకొని మనం చక్కగా ప్రతి పన్నీర్ ముక్కకు కూడా పట్టేటట్టుగా 4 పక్కల పిండి కూడా అంటేటట్టుగా మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా కలుపుకుంటే పన్నీరు చక్కగా వేగుతుంది. మనం వేయించుకోవాలి ఇప్పుడు. ఎక్కువసేపు కాదు, 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు వేయించినా గట్టిగా అయిపోతుంది ఈ పన్నీరు. చూసారు కదా, 4 పక్కలే పన్నీరుకి చక్కగా పిండి పట్టింది. పిండి, ఉప్పు, కారం అన్నీ పట్టాయి. ఇలాగా నూనె వేడి చేసుకొని మనం వేయించుకోవాలి. అన్ని పన్నీర్ ముక్కలను కూడా అందులో వేసుకొని 1 నిమిషం వరకు ఉంచి మనం తిరగవేసుకోవాలి ఈ ముక్కల్ని. చూసారు కదా, 1 నిమిషం ఉంచితే చాను చక్కగా వేగిపోతాయి ఇవి, ఎక్కువసేపు పట్టదు. ఇలా వేయించుకుంటే చాను, బయట క్రిస్పీగా ఉంటాయి, లోపల మాత్రం స్మూత్గా ఉంటుంది పన్నీరు. చూసారు కదా, అన్నీ వేగిపోయి వీటిని తీసుకొని ప్లేట్లోకి ఉంచుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. మరి ఎక్కువ వేయించుకుంటే గట్టిగా అయిపోతుంది పన్నీర్ అన్నమాట. అందుకు 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఈ నూనె ఎక్కువ కదా, కొంచెం తీసుకోవాలి సైడు. అంత నూనె అవసరం ఉండదు. ఈ నూనెలోని ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అవి వేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ, 1 పచ్చిమిరపకాయ మాత్రం నేను తీసుకున్నాను. కారం బట్టి మీరు తీసుకోండి. ఆ ముక్కలు కూడా వేసుకొని శుభ్రంగా వేయించుకోవాలి. ఇవన్నీ 1 నిమిషం వేయించాక మనం ఈ సిమ్లా మిర్చి ముక్కలు ఉన్నాయి కదా, అవి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఒక పెద్ద ఉల్లిపాయ ఇది, రెక్కరెక్కలుగా తీసుకొని నేను కట్ చేసుకున్నాను. ఇలాగ వేసుకోవాలి ఇందులోని. ఈ 2 కలిపి 1 నిమిషం వేయించుకోవాలి.
వేయించుకున్నాక ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందుగుండా ఎక్కువ వేసుకోకండి, ఒక అర స్పూన్ వరకు వేసుకుంటే చాలు. ఎందుకంటే ఇందులోని సోయా సాస్ టమాటా సాస్ వేస్తాం కదా, అందులో కూడాను సాల్ట్ ఉంటుంది, అందుకే ఎక్కువ అయిపోతుంది సాల్ట్. అందుకు కొంచెం ముందు వేసుకోండి, సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఒక అరటి స్పూన్ వరకు మనం మిరియాల పొడి ఇందులో వేసుకోవాలి. మిరియాల పొడి కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు సోయా సాస్ ఒక స్పూన్ వరకు వేసుకున్నాను, అలాగే వెనిగర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటా సాస్ కూడా ఒక 2 స్పూన్ల వరకు నేను తీసుకున్నాను. ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు. టమాటా సాస్ వేసుకోవాలి, వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని. ఈ చిల్లీ సాస్ కలుపుకున్నాం కదా, కారంగా ఉండను నీళ్ళు అది కూడా వేసుకోవాలి ఇందులోని. దీనివల్ల మంచి కలర్ వస్తుంది చిల్లీ పన్నీర్కి. మరి బయట నుండి ఏ కలరు వేసుకోక్కర్లేదు. వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అదే గిన్నెలోని ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకొని కలుపుకుంటే కొంచెం చిక్కబడుతుంది. కలుపుతూ ఉండాలి 1 నిమిషం వరకు. కలిపిన తర్వాత ఇలా చిక్కబడిన తర్వాత మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉంటే చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత మనం 1 కప్పు వరకు నీళ్ళు పోసుకోవచ్చు ఇందులోని. 1 కప్పు వరకు నీళ్ళు పడతాయి ఇందులోని. చూసారు కదా చిక్కబడింది, ఇలా దగ్గరగా అవుతుంది. దగ్గరగా అయిన తర్వాత 1 కప్పు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని. ఇలా కలుపుతూ ఉంటే బాగా వంగుతుంది అన్నమాట పనీర్లో కూడా. ఆ సాసులన్నీ లోపలికి వెళ్ళి మంచి టేస్ట్గా తయారవుతుంది పనీరు. చూసారు కదా చిల్లీ పన్నీర్ చాలా ఈజీ, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఇలాగ తయారు చేసి చూడండి మీరు కూడా ఒకసారి ఇంట్లోని. చాలా ఈజీగా చాలా చాలా టేస్ట్గా తయారవుతుంది. ఇలాగ తయారు చేసుకోవచ్చు ఇంట్లోని ఈజీగా. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ ఉంటే కొంచెం వేసుకోండి, లేకపోతే కొత్తిమీర అయినా మీద నుండి కొంచెం వేసుకొని కలుపుకోండి. హైలో పెట్టేసి 1 నిమిషం ఉడికిస్తే సరిపోతుంది. తయారైపోయినట్టుగా చిల్లీ పన్నీర్ చూసారు కదా, చాలా ఈజీగా తయారైపోయింది, చాలా తొందరగా కూడా తయారవుతుంది. ఇలాగ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి చిల్లీ పన్నీర్, చాలా బాగుంటుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం దీన్ని. చిల్లీ పన్నీర్ తయారైపోయిందండి. ఇలాగ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో రాయండి. నా ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే అండి, బాయ్.